బ్రదర్, ఇది యువకాలం. ఇట్లా ఎక్కితే మైక్ పనిచేయదంటే ఎట్లా స్వామి? కొంచెం సౌండ్ పెంచు. పౌరుషానికి పుట్టిన ఇల్లు పల్నాడు. వినుకుండా అదిరిపోయింది. మాచర్ల మాస్ డబ్బాదోర్స్ గురుజాల గర్జించింది. దళితులైన మాల కన్నమ్మ దాసుని సర్వ సైన్య అధ్యక్షుడిని చేసిన గొప్ప నేల గురుజాల. యుద్ధానికి వెళ్తున్న భరతుడికి వీర తిలకం తెత్తిన మగువ మాచల్ల పుట్టిన ప్రాంతం గురుజాల. అమర లింగేశ్వర స్వామి దేవాలయం, ఇష్టకామేశ్వర స్వామి ఆలయం, పాటపాటేశ్వరి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి గురుజాల. అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గసి నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు నేను ఈ ప్రాంతం నుంచి మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. యువగలం, మనగలం, ప్రజాబలం. క్షమించాలి, కొంచెం గొంతు సాగరించట్లేదు. మాచర్ల దెబ్బ నుంచి ఇంకా రికవర్ అయ్యేదానికి టైం పడుతుంది. జగనంత పిరుకోడిని ప్రపంచంలోనే నేను చూడలేదు. మీ లోకేష్ పాదయాత్ర ప్రారంభిస్తే జగన్ గజగజగా వణికాడు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టులు సందర్శించడానికి బయలుదేరితే జగన్ ప్యాంటే తడుపుకున్నాడు. జగన్ ప్రజల దగ్గరికి వెళ్ళడు. ప్రజల కష్టాల్లో ఉంటే తాడేపల్లి కొంపలో పడుకుంటాడు. మనం ప్రజల్లోకి వెళ్తే ఏకంగా వైకాపా కుక్కలు మన పైన రాళ్ళు దాడులు చేస్తారు. రాళ్ళకి భయపడే బొలుగు జెండా మాది కాదు బ్రదర్, మాది పసుపు జెండా. బాంబులకే భయపడని కుటుంబం మనది. రాళ్ళకి మనం భయపడతామా? గతంలోనే చెప్పా, సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే వైకాపాకి అంతిమ యాత్ర. పబ్జి జగన్, ఇంట్లో దొంగతనం జరిగింది. ఇది నేను తెలుసుకున్న తర్వాత నాకు మూడు డౌట్లు వచ్చినాయి. మొదటి డౌట్, ముఖ్యమంత్రి ఇంట్లో దొంగ ఎలా పడ్డాడు? రెండో డౌట్, దొంగ పడే సమయంలో జగన్ ఏం చేస్తున్నాడు? మూడో డౌట్, దొంగ ఇంట్లో దొంగతనం ఎలా జరిగిందబ్బా అని. దొంగ ఇంట్లో దొంగ పడ్డారనేది తేలిపోయింది. ముఖ్యమంత్రి డిజిటల్ సంతకంతో 225 ఫైల్స్ ఏకంగా క్లియర్ చేసుకుని 100 కోట్ల రూపాయలు చేతులు మారినాయి. ఆ టైంలో జగన్ ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం ఆడుతున్నాడు తెలుసా? పబ్జి. 420 జగన్ చుట్టూ ఎవరుంటారు? 420లు. ముఖ్యమంత్రి కార్యాలయంలో దొంగలున్నారు. అందుకే ఈరోజు దొంగతనం జరిగింది.
వింత ఏంటంటే ఇంత పెద్ద కుంభకోణం జరిగితే పాపం అటెండర్లో కంప్యూటర్ ఆపరేటర్లమైన కేసులు పెట్టి బడా చోర్లు ఈరోజు తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ పబ్జి జగన్ ఒక 420 అవుతే ఉమ్మడి గుంటూరు జిల్లా వైకాపా నాయకులు 840లు. ఎందుకో తెలుసా? తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి పబ్జి జగన్ గెంటేస్తే అమ్మ లాంటి అమరావతిని చంపేశారు 840 వైకాపా నాయకులు. ఎన్నికల ముందల ఆంధ్ర రాష్ట్రం నడిబొడ్డున రాజధాని ఉండాలని చెప్పాడు పబ్జి జగన్. ఎన్నికల ముందల కనీసం 30,000 ఎకరాలు ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించాలని చెప్పాడు ఈ పబ్జి జగన్. ఎన్నికల ముందల అమరావతిలోనే రాజధాని ఉండాలని ఏకంగా ఈ పబ్జి జగన్ అమరావతికి జేయగొట్టాడు. ఆనాడు ఉమ్మడి గుంటూరు జిల్లా